ఫ్రెండ్స్ ముందుగా కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సిక్స్టీన్ టు నైన్ యాస్పెక్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఏం చేయాలంటే దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ క్రాప్ సింబల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది చూడండి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత లేయర్ ఆప్షన్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఎఫెక్ట్స్ లేక వెళ్తే ఫస్ట్ వన్ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత గాషియన్లర్ అని ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకోండి ఫింగర్స్తో తర్వాత సెట్టింగ్స్ లేకి వెళ్ళి ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ ఉంది చూడండి దాన్ని సెవెన్ లేక మార్చుకోండి తర్వాత రై క్లిక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత లేయర్ లేకు వెళ్ళి మీడియా లేకు వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వచ్చిన దాంట్లో డౌన్లోడ్స్లో ఉంటుంది కాబట్టి మీ దాంట్లో మీరు డౌన్లోడ్స్లో ఉండండి నేను కయన్ మాస్టర్ దాంట్లో ఎక్స్పోర్ట్లో ఉంది నాది నేను కయన్ మాస్టర్లో ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా వచ్చింది తర్వాత సీజర్ పక్కన ఉండే బాక్స్ సిమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకోండి దాన్ని రెడ్లు క్యూ అండి ఇప్పుడు అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చి క్రోమాకి ఆన్ చేయండి ఆన్ చేస్తే ఇలా వస్తుంది తర్వాత రైట్ లిక్ ఇవ్వండి ఒకసారి ప్లే చేయండి ఇది సాంగ్ వస్తుంది టెంప్లెట్కి నా దానికి మీరు కావాలంటే తగ్గించేసుకోండి ఇలా టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాం ఏంటనే ఇక్కడ స్పీకర్ సింబల్ ఉంటుంది చూడండి దాని మీద సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అని ఉంటుంది వాల్యూమ్ది దాన్ని జీరోకి సెట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి ఇది ఇమేజ్ ఎంతవరకు కావాలంటే అంతవరకు సెలెక్ట్ చేసుకోండి నేను టెన్ వర్క్ సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత టెంప్లేట్ కూడా అంత అవర్కే టెన్ వర్కే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి టెంప్లేట్ మీద క్లిక్ చేయండి సీజర్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి చూడండి ఇలా ముందర రాలేదు దాని మీద హోల్డ్ చేసుకొని టెంప్లెట్ మీద లెఫ్ట్ సైడ్ కనండి ఇలా వస్తుంది రైట్ సైడ్ కూడా అంతే ఇలా వచ్చింది చూడండి ఫుల్ స్క్రీన్లో సిట్ చేసేసుకున్నాం మనం ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలా ఎక్స్పోర్ట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత ప్లస్ సైకన్ మీద క్లిక్ చేసిన తర్వాత సిక్స్టీన్ ఇన్స్ టు నైన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత రైట్లకు ఇవ్వండి ఇది టెన్ సెకండ్స్ సెట్ చేసుకోండి తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇక్కడ ఓపెన్ చేయాలి చూడండి ఇలా వచ్చింది సీజర్ పక్కన ఉండే బాక్స్ మళ్ళీ మీద క్లిక్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకోండి తర్వాత రైట్లకు ఇవ్వండి ఇలా వచ్చిన తర్వాత లాస్ట్ ఎంత వరకు ఉందో చూడండి వైట్ ఇమేజ్ ఎక్కువ ఉంది వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి టెంప్లెట్ వరకు ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి ఇలా వచ్చింది చూడండి తర్వాత వైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని సీజర్ని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత ముందరకు రండి ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసుకొని క్రోమాకి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసుకోండి ఇలా వచ్చింది ఇక్కడ ఫిఫ్టీ ట్వంటీ ఎయిట్ ఉంది చూడండి ట్వంటీ ఎయిట్ కాస్త ఫిఫ్టీకి సెట్ చేసుకొని రైట్లకు ఇవ్వండి తర్వాత ఏం చేయాలంటే లేయర్ లేక్ వెళ్ళి మీడియా లేక్ వెళ్ళి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇందాక బ్యాక్గ్రౌండ్లో బ్లర్లు చేసు బ్లర్ చేసుకున్నాం చూడండి ఇమేజ్ని ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇది వచ్చింది ఇది వచ్చింది కదండి దీన్ని కొంచెం ఇట్లా లెఫ్ట్ సైడ్కి తీసుకుపోయి ఇట్లానండి అంటే జూమ్ చేయండి జూమ్ చేసిన తర్వాత టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ కింద త్రీ డాట్స్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి ఇలా వస్తుంది ఇప్పుడు టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇప్పుడు ఓపెన్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది దీన్ని కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ కూడా ఎంత వరకు ఉందో అంతవరకు లాస్ట్ వరకు సెట్ చేసుకోండి ఇలా వచ్చింది చూడండి తర్వాత ఏం చేయాలంటే ముందుకు వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఒక టెంప్లెట్ ఇస్తాను దాన్ని నేను టెంప్లెట్ ఎలా అంటే వీడియో ఎండింగ్లో ఇస్తాను ఇప్పుడు ఓపెన్ చేసుకోండి ఇది బ్లాక్ స్క్రీన్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా సెట్ చేయాలంటే బ్లెండింగ్ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ సెట్ చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత రైట్ రైట్లకు ఇవ్వండి తర్వాత దీని వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇలా అనండి జూమ్ అవుట్ కొంచెం చేసుకొని కొంచెం రండి కిందికి వచ్చి రైట్ లెక్ ఇవ్వండి తర్వాత ఒకసారి ప్లే చేయండి నుంచి షేక్ వస్తుంది కాబట్టి ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకొని సీజర్ని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు లైట్ లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది ఇవ్వడం దాని మీద క్లిక్ చేసి రైట్ లెక్ ఇస్తున్నాను తర్వాత అదే వీడియోని సెలెక్ట్ చేసుకొని అందరికి అంటున్నాను ఇలా వచ్చింది చూడండి అదే వీడియోని సెలెక్ట్ చేసుకొని పైకి అంటున్నాను తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నాను లేయర్ లెక్క వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్లో ఓపెన్ చేసుకొని హార్ట్ ఓపెన్ చేయండి హార్ట్ టెంప్లెట్ ఇలా వస్తుంది కాబట్టి డిలీట్ చేసేయండి తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఒకసారి ఎక్స్పోర్ట్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ కార్డ్ మీద క్లిక్ చేసి సిక్స్టీన్ ఇస్టు నైన్ యాక్స్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీడియా లేక వెళ్ళి దాకా ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఓపెన్ చేయండి ఓపెన్ అయిన తర్వాత ముందరకు రండి లేయర్ లేక వెళ్ళి మీడియా లేక వెళ్ళి ఇప్పుడు హార్ట్ది ఓపెన్ చేయండి టెంప్లెట్ ఇలా వస్తుంది దీన్ని స్క్రీన్ బ్లెండింగ్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ బ్ల బ్లాక్ కలర్ది మొత్తం పోతుంది ఇప్పుడు క్లిక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కాస్త సక్కింది కట్ చేసి చేసుకోండి ఇప్పుడు ప్లే చేయండి చూడండి ఇలా వస్తుంది టెంప్లెట్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు సెలెక్ట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోండి సీజర్ సింబల్ ఫస్ట్ ఫస్ట్లోనే ఉంది చూడండి దాన్ని క్లిక్ చేసి ట్రిమ్ టు రేట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది చూడండి దాన్ని క్లిక్ చేయండి రైట్ లిక్ ఇవ్వండి తర్వాత ముందరికి వచ్చిన తర్వాత లేయర్ లేకి వెళ్ళి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి ఓకే చేస్తున్నాను ఓకే చేసిన తర్వాత కీబోర్డ్ సింబల్ ఉంది చూడండి దాని కింద ఏ క్యాపిటలే స్మాలే అని ఉంది చూడండి అది ఫాంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది దీనిలో నేను ఒక ఫౌంటైన్ సెలెక్ట్ చేసుకొని రైట్ ఇస్తున్నాను దీన్ని పై వరకు తీసుకొని సైజ్ పెంచుతున్నాను దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు వైటే ఇస్తున్నాను కానీ కింద గ్లో అట్లా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అవుట్లైన్ అవుట్ లైన్ బ్లాక్ తీసుకుంటున్నాను ఇలా సరిపోతుంది కాబట్టి టెక్స్ట్ కూడా లాస్ట్ వర్క్ అని లాస్ట్ వర్క్ అన్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి E